నమస్తే అండి, నేను మీ శాంతి ధీరజ్. మీరు చూస్తున్నారు శాంతి ధీరజ్ టెర్రస్ గార్డెన్. ఒక 3 వారాల క్రితం మనం దీన్ని ప్రూన్ చేసామండి. ఇది బొంతపల్లి చెట్టు. సో ఎప్పుడైనా సరే మనం మిద్దె తోట మీద ఎదుగుతున్న మొక్కని ఖచ్చితంగా మనం ఒక కాపు పూర్తయిన తర్వాత మనం ఒకసారి ప్రూన్ చేయటం వల్ల మళ్ళీ తరువుగా మనకి ఫలసాయం అందుతుందన్నమాట. ఎప్పుడైనా సరే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కంటైనర్లో మొక్కలు అనేవి చాలా హైట్ అయితే పెరగవు. కాబట్టి ఏంటంటే మనకి ఒకసారి ప్రూన్ చేసినప్పుడు వచ్చిన కొత్త చిగురులతో ఎంత దిగుబడి అయితే మనం తీసుకున్నామో ఆ దిగుబడి తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం ప్రూన్ చేసుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారండి, ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి కదండి. యాక్చువల్గా ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి అని అంటే, ఒకసారి పూత అలాగే ఒక కాపు పూర్తి అవ్వంగానే ఆ మొక్కకి మనం ప్రూన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రూన్ చేసుకోవడం వల్ల ఇలా మనం అధిక ఫలసాయాన్ని పొందవచ్చండి. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఎలా ఉన్నాయో అనేది, ఇప్పుడు మీకు ఒకసారి తీసి చూద్దాం. అలాగే ఈరోజు మనం ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకుందామండి. ఎందుకంటే మనం కాయగూరల్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదా, అలాగే ఫ్రూట్స్ని మనం హార్వెస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకు తెలుస్తుంది అసలు మిద్దె తోట మీద మనం ఎంత మంచి దిగుబడిని మనం తీసుకోవచ్చు అనేది. మీకు ఒక విలువైన సమాచారం కోసం ఒక గుర్తుగా ఉంటుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఇవి బ్లాక్ బెర్రీస్ అంటారండి, అలాగే మల్ బెర్రీస్ అని కూడా అంటారు. మన మిద్దె తోటల్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక పండ్ల మొక్క ఇది. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి మొక్కలు మీరు పెంచుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎక్కువగా కేర్ తీసుకోకపోయినా సరే మనకి ఇలాంటి మొండి జాతులు చాలా మంచి ఫలసాయాన్ని మనకి అందిస్తాయి. చూస్తున్నారు కదండి మనకి సైజ్ కూడా ఒకసారి చూడండి. చూసారా, ఒక్క నిమిషం ఉండండి. అంటే చాలామంది ఏంటంటే కంటైనర్లో పెంచుకుంటాం కాబట్టి సైజ్ ఏమైనా చిన్న చిన్నగా వస్తాయేమో, కాయలు అంత పెద్ద సైజ్ రావేమో అనుకుంటారండి. అందుకే ఇలాగా ప్రతి వీడియోని కూడా మనం మిద్దె తోట మీద మనం ఏం చేస్తున్నాం, అసలు ఎలాంటి మనం ఫలాన్ని మనం తీసుకుంటున్నాం, అలాగే ఎటువంటి కాయగూరలు మనం పండిస్తున్నాం, ఇటువంటి అన్ని విషయాలు మీకు తెలియాలి. అది ప్రూఫ్స్తో సహా ఉండాలి. ఉంటేనే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ప్రోత్సాహంగా ఉంటుందని మనం ఇలా వీడియో చేయడం జరుగుతోంది. చూస్తున్నారని ఎంత పెద్ద సైజు ఉందో చూసారా, ఇదిగోండి దాదాపుగా మనకి 2 ఇంచుల వరకు పొడవున్నాయి. చూసారండి అలా. హార్వెస్టింగ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే అది కోసే వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, కొత్తగా మిద్దె తోట చేసే వాళ్ళకి కూడా అంతే ప్రోత్సాహంగా ఉంటుందని ఈ హార్వెస్టింగ్ వీడియోస్ అన్నమాట. ఈ బొంతపల్లి చెట్ల గురించి నేను ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదండి. అది చాలా మినిమం మెయింటెనెన్స్తో మనం ఎటువంటి అతి జాగ్రత్తలు తీసుకోకుండానే కాస్త దానికి అప్పుడప్పుడు నైట్రోజన్ అవసరమైనప్పుడల్లా కాస్త మాగిన పశువులు పేడిస్తూ మనం మొక్కను పెంచుకోవటం వల్ల అధిక ఫలసాయాన్ని పొందొచ్చు. అలాగే మనం సమయానికి ప్రూనింగ్ చేసుకోవడం వల్ల కూడా
మనం అధిక ఫల సాయాన్ని పొందొచ్చు అనే విషయాన్ని మీకు ఇదివరకే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు ఖచ్చితంగా ఆ వీడియోని ఒకసారి చూడండి. అలాగే ఎండాకాలంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎండాకాలంలో ఇలా మొదల దగ్గర చిన్న చిన్న మొక్కల్ని పెట్టుకోవడం కానీ లేదంటే ఎండిపోయిన ఆకుల్ని అలాగే కొమ్మల్ని మనం ప్రూన్ చేసుకున్న కొమ్మల్ని రెమ్మల్ని మనం ఇలా మల్చింగ్ ద్వారా కూడా మనం మొక్కని పరిరక్షించుకోవచ్చు. పొద్దున్నే మనకి ఇటువంటి మంచి అట్మాస్ఫియర్ మనకున్నప్పుడు చాలా హెల్దీ యాటిట్యూడ్ మనకుంటుందండి. ఎందుకంటే ఈ ప్రకృతితో మనం మమేకం అవ్వడం వల్ల మనకేంటంటే చాలా ప్రశాంతంగా ఉంటామండి. ఎటువంటి టెన్షన్స్ని కానీ ఒత్తిడిని కానీ మనం తీసుకోము. అలాగే ఈ మొక్కలు అవి అందించే ఫలసాయాన్ని చూసుకుంటూ మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. గార్డెనింగ్ అనేది స్ట్రెస్ ఫ్రీకి ఒక మంచి మార్గం అండి. ఖచ్చితంగా మీరు కూడా మీ మిద్దె తోటల మీద మీరు కూడా ఇటువంటి ఫలసాయాన్ని పొందాలి అంటే మీరు ఈరోజే మిద్దె తోటల్ని ప్రారంభించాలి. ఒక పండు ఇలా మన అక్వాటిక్ ప్లాంట్లో పడిపోయింది, కానీ దాన్ని అలాగే ఉంచేస్తామండి. ఎందుకంటే అది చాలా తీయగా ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అవి తింటాయి. పొద్దున్నే పక్షుల కిలకిల రావాలు అలాగే వాటి యొక్క సందడి మీరు చూడాలనుకుంటే పొద్దున్నే ఇలా మిద్దె తోట మీదకి వచ్చి ఒక 5 నిమిషాలు మీరు ఇలా తిరిగాడి మీరు వెళ్ళిపోండి. మీ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో రోజంతా మీకు అంతే ఎనర్జెటిక్గా కూడా మీరు ఉంటారు. చూస్తున్నారు కదండి, మన మిద్దె తోట మీద మనకి బొంత పళ్ళ దిగుబడి అండి, ఎంత చక్కగా వచ్చిందో చూసారా. ఇది దాదాపుగా 1/2 కిలో పైమాటి నుంచి 3/4 కేజీ వరకు ఉన్నట్టున్నాయండి. ఎందుకంటే బరువు చూస్తే బాగానే ఉన్నాయి, దాదాపుగా ఒక 700 గ్రాములు అయితే ఉండుండొచ్చని మేము అనుకుంటున్నాం. మీకు కూడా తెలుస్తుంది ఆ క్వాంటిటీ ఎలా ఉంది, ఎంత హెల్దీగా ఉంది, అలాగే ఎంత సేంద్రీయమైన ఆహారం అనేది మీకు కూడా అది తెలుస్తుంది. సహజ సిద్ధమైన ఆహారాన్ని మనం పండించుకోవడానికి ఎప్పుడు కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇటువంటి వీడియోల ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఇంత మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాం. ఇలాగే మీరు కూడా మాలాగా ఇటువంటి దిగుబడులు తీసుకోవాలి అనుకుంటే ఈరోజే మీరు మిద్దె తోటలను ప్రారంభించడానికి ఒక్కడుగు ముందుకు వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ట్యాప్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీకు రిలీజ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.